आनंद तीसको तन कूतर सौभाग्यम कूडा चूडकुंडा आ कुप्पु स्वामिनि प्राणालु तीयालनि चूशाडु स्नेह बंधम मात्रमे उन्न नुव्वु नाकु मल्ली ऊपिरि पोयालनि चूस्तुन्नावु रे नी रुणं तीर्चुकोलेनु रे आनंद अला मात्लाडुकरा नुव्वु त्वरलोने कोलुकुंटावु मिस्टर रंगा यू आर अंडर अरेस्ट ఎందుకు గంగరాజును హత్య చేసినందుకు హత్య ఏమి తెలియనట్ నటించుకు మిస్టర్ రంగా ఇన్స్పెక్టర్ గారు ఆనంద్ నేను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని మా నాన్న ఈయన హత్య చేయడానికి ప్రయత్నిస్తే ఇదే న్యాయమని అడగడానికి వెళ్ళిన రంగా నీకు హంతకుడిలా కనిపిస్తున్నాడా ఇన్స్పెక్టర్ ఒకసారి నన్ను మందలించిపోయి మీ చట్టానికి సహాయపడ్డానని మెచ్చుకు నదిలేశారు మరోసారి నా చేతులకు సంకెళ్లు వేసి తప్పు చేసినందుకు నొచ్చుకు నదిలేశారు ఇప్పుడు మళ్ళీ సంకెళ్లు వేస్తే పశ్చాత్తాపం పొందాల్సి ఉంటుంది నో మోర్ ఆర్గ్యుమెంట్స్ కాన్స్టేబుల్స్ yes sir అరెస్ట్ హిమ్ సర్ సర్ ఇన్స్పెక్టర్ గారు నేను అవిటి వాడినైపోయి నా భార్యకు పట్టిడి అన్నం కూడా పెట్టలేని పరిస్థితిలో నా కుటుంబాన్ని ఆదుకునే దేవుడు సర్ మా రంగా సర్ వారి చేతులకు సంకెళ్లు వేయకండి సర్ ప్లీజ్ సర్ ప్లీజ్ ప్లీజ్ మిస్టర్ ఆనంద్ మీకు మేల్ చేశాడు గనుక మీ మిత్రుడు మీకు దేవుళ్ళా కనిపించవచ్చు కానీ హత్య చేసిన మనిషికి మా చట్టం దృష్టిలో ఒక్కటే పేరుంది హంతకుడని ఆనంద్ కన్నీళ్లు పోలీసుల మనసును మార్చవరా నీకని వృధా చేయకు నీ మంచితనం నాకు శ్రీరామ రక్షగా ఉండి మళ్ళీ నన్ను బయటికి తీసుకొస్తుంది చీర్ అప్ కమ్ ఆన్ మిస్టర్ రవికుమార్ రంగాని మీరెందుకు అరెస్ట్ చేశారు అతను హత్య చేశాడు కనుక ఆ మాట సూటిగా నా కళ్ళలోకి చూసి చెప్పండి అంటే నేను కారణం లేకుండానే రంగాని అరెస్ట్ చేశానని మీ ఉద్దేశమా కారణం ఉండే అరెస్ట్ చేశారు ఆ కారణం నేను చెప్పినా మీరు ఒప్పుకొనిది ఆ కారణం మీరు వేసుకున్న కాకి బట్టలు ఒప్పుకోకపోయినా మీ మనసు ఒత్తిడి చేసింది ఆ కారణం మీ వృత్తి ద్రోహం అని చెప్తున్నా మీ స్వార్థం చేయమంది భారత్ గారు అవును పాపకి నాకు మధ్య పెరిగిన అనుబంధాన్ని దాంపత్య బంధంగా మార్చాలని చూశారు మీరు నేను అంగీకరించకపోవడంతో మీ అభిమానం దెబ్బతింది మీ అహం దెబ్బతింది దాంతో కక్ష పెంచుకొని రంగా నా కాకుండా చేస్తే నేను మీ భార్యని అవుతానని ఈ ద్రోహాన్ని గుడికట్టారు అవునా భారత్ గారు నేను మిమ్మల్ని కోరుకున్నది పాపకు తల్లిగానే గాని నాకు భార్యగా కాదు ఆ కారణాన్ని వక్రంగా చూసి నా వృత్తిని అవమానించాలని చూస్తున్నారు మీరు లేదు నిజాన్ని నిర్భయంగా చెప్తున్నారు మిస్టర్ రవికుమార్ రంగా చేతులకి మీరు వేసిన సంకెళ్లను మీ చేతులతోనే విడిపిస్తాను లాయర్ గా నేను సంపాదించుకున్న తెలివితేటల్ని ఆడదానిగా రంగా మీద పెంచుకున్న అభిమానాన్ని పణంగా పెట్టి అతన్ని విడుదల చేస్తాను దిస్ ఇస్ మై ఛాలెంజ్ పాండురంగ విఠలనే నువ్వు గంగరాజ్ అనే వ్యక్తిని ఈ నెల 12వ తారీఖున హత్య చేసినట్టు నీ మీద అభియోగం వచ్చింది ఈ నేరం నువ్వు చేశావా లేదా విచారణ జరిపించమంటావా నేను అతన్ని చంపలేదు మిస్టర్ ప్రాసిక్యూటర్ యు కెన్ ప్రొసీడ్ మీరు ఏం చూస్తూ ఉంటారు వీధుల్లో తిరుగుతూ సంఘంలో జరుగుతున్న అన్యాయాలను చూడడానికి ఆ భగవంతుడు నాకు రెండు కళ్ళు ఇచ్చాడని బాధపడుతూ ఉంటాను అన్యాయం జరిగిందని తెలిసిన చోట అడపాదడపా చెయ్యి కూడా చేసుకుంటూ ఉంటారా అప్పుడప్పుడు అది నేరమని మీకు తెలుసా ఐ అబ్జెక్ట్ మిస్టర్ జస్టిస్ ఇప్పుడు జరిగిన హత్యకు అతను ఎప్పుడో ఎక్కడో రోడ్డు మీద చేజేసుకున్న ఉదంతానికి సంబంధం ఏమిటో నాకు అర్థం కావటం లేదు సంబంధం ఉంది మిస్టర్ జస్టిస్ ముద్దాయి మన ప్రవృత్తిని బయట పెడితే అతను హంతకుడనే పాయింట్ బలపడుతుంది ఆబ్జెక్షన్ ఓవర్ రూల్ చెప్పండి అది నేరమని మీకు తెలుసా ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ ప్రాసిక్యూటర్ పాఠం సరిగ్గా చదువుకోలేదని మీ అబ్బాయిని మీరు ఎప్పుడైనా మందలించారా అఫ్ కోర్స్ బడికి చదువు బాగా రావాలని రెండు దెబ్బలు కూడా వేస్తాను ఏ మీరు మీ బిడ్డ కన్న తండ్రి అయినా అతని మీద చేయి చేసుకోవడం నేరమని మీకు తెలీదా బాగా చదవాలని మీరు దెబ్బ వేశారు బాగుపడాలని నేను దెబ్బ వేశాను మీరు చేసిన నేరమే అయితే నేను చేసింది నేరమే మిస్టర్ జస్టిస్ ఇతను నేరస్తుడని సాక్ష్యం చెప్పే ప్రధాన సాక్షి కుప్పస్వామి గారిని ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను ప్రవేశపెట్టండి భగవంతుల మీద ప్రమాణం చేసి ఇప్పుడు నిజం చెప్పారా అంతా నిజమే చెబుతాను అబద్ధం చెప్పను కుప్పస్వామి గారు
రంగా అనే ఈ ముద్దాయి గంగరాజును చంపుతుండగా మీరు చూసారా? చావు కొడుతుండగా చూశాను. అంటే ఇతను కొట్టిన దెబ్బల మూలంగానే గంగరాజు చనిపోయాడు. అవును. దట్స్ ఆల్ మిస్టర్ జస్టిస్. డిఫెన్స్ కౌన్సిల్. కుప్పస్వామి గారు, మీరేం చదువుకున్నారు? ఆంధ్ర మెట్రిక్ పార్టులు పార్టులుగా పాస్ అయ్యాను. ఆంధ్ర మెట్రిక్ పార్టుల్లో చదివిన మీకు ఏ మనిషిని ఏ పార్ట్లో కొడితే ఎలా చచ్చిపోతాడో ఎలా తెలుసు? ఈ రాష్ట్రంలో ఎక్కడైనా నైట్ మెడికల్ కాలేజ్ ఉంటే అక్కడ ఎంబీబీఎస్ చదివారా? చెప్పండి, ఎలా చెప్పగలిగారు? అతన్ని కొడుతూ ఉండగా చూశారు మీరు, దాన్ని సాగు కొడుతూ ఉండగా అని మీ అతి తెలివితేటలతో మార్చి మాట్లాడుతున్నారు. నేను మార్చి మాట్లాడటం లేదు, ఉన్న నిజాన్నే చెబుతున్నాను. అతను ఇప్పటికే చాలా మంది మీద చాలా సార్లు చేసుకున్నాడు, దానికి ఎన్నో రుజువులు ఉన్నాయి. అంతేకాదు, అతడు బాల్యం నుంచి నేరస్తుడే. అనాథ శరణాలయంలో నన్ను సీసాతో పొడిచి హోస్టల్ స్కూల్ కు వెళ్ళాడు. అక్కడ ఒక మనిషిని గాయపరిచి సెంట్రల్ జైలు దాకా వెళ్ళాడు. ఇంకా చెప్పాలంటే ఇతడు కడుపులో ఉండగా 1965లో దొండపూడిలో భర్తనే హత్య చేసిన ఇల్లాలు అని పేపర్లన్నీ ఘోషించిన నీలవేణి ఇతని తల్లి. ఆమె రక్తం పంచుకు పుట్టిన ఇతను హంతకుడు కాక మరేమవుతాడు? కుప్పస్వామి, నా మనవన్ని హంతకుడు అంటావురా? నువ్వు కుట్ర పన్ని నా కోడల్ని హంతకురాన్ని చేశావు కదరా. నా కొడుకును దారుణంగా చంపావు. ఆ తల్లి కడుపును పుట్టిన కారణంగానే వీడు హంతకుడు అయితే ఆ తల్లి కడుపునే పుట్టిన ఈ రవి ఎస్ఐ ఎలా కాగలిగాడురా? హంతకుడు ఎందుకు కాలేదురా? చెప్పరా, చెప్పు. రే దుర్మార్గుడా, మా జీవితాలను నాశనం చేశావు కదరా. నీ